చూస్తున్నారు కదా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కిపోయింది పూర్తిగా అదే క్రమంలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా మొదలయ్యింది ఒక ఉద్యమంలో సాగుతుందండి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తరలి వచ్చి మునుపెన్నడు లేని విధంగా దాదాపుగా తొంభై ఐదు శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు పోలింగ్ నమోదు అవడం జరిగింది ఇంకా మీరు గమనిస్తే ఉద్యోగులందరూ కూడా గమనించాల్సింది ఈ రోజు కూడా జరుగుతూ ఉంది ఈ రోజుతో ముగిపోతూ ఉంది అయితే ఈ యొక్క ఉద్యోగులందరూ కూడా ఏకతాటిగా ఎవరికి ఓటు వేశారు ఈ యొక్క రానున్న మే పదమూడు జరగనున్న సామాన్యులకు సంబంధించిన ఎన్నికల్లో ఈ యొక్క ఎన్నికలు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి ఏ విధంగా ఇంతవరకు ఎలా నమోదయ్యాయి వీటి గురించి మనకు చర్చించడానికి మనతో ఉన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ స్పోర్క్స్ పర్సన్ గొట్టిపాటి వంశీకృష్ణ గారు నమస్కారం అండి సార్ ఒకటి యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది గతంలో ఎన్నర్ విధంగా రికార్డు స్థాయిలో జరుగుతూ ఉంది ఇంకా ఈరోజుతో కూడా ఉంది ఈ ఉద్యోగులంతా కూడా ఎటువైపు ఉన్నారంటారు ఈ స్థాయిలో భారీ ఓటింగ్ జరగడానికి ఏం అంటారండి మనం గతంలో చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ అంత ముందు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఎవరు ఉద్యోగస్తులైతే కానీ ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ ఎవరైతే కానీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితులు మనం చూసాం అవునండి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అనేది ప్రతి ఒక్కరికి కూడా జీవన్మరణ సమస్యలాగా మారిపోయి ప్రతి ఒక్కరు మనం మన ఓటు హక్కును కానీ వినియోగించుకోకపోతే ఒక అసమర్థ పాలకుడు మళ్ళీ వస్తాడు అనే నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ఈరోజు ఓటు వేయడానికి సిద్ధమైనట్లుగా అర్థమవుతుంది అందుకే ఈరోజు వందకు వంద శాతం కూడా ఓట్లు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మనం దీనికి సంబంధించి గతంలోనే ఒక సర్వే రిపోర్ట్ చూసాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు తెలుగుదేశం వైపు ఉన్నారు అనడానికి ఆ సర్వే నిదర్శనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడూ జరిగినటువంటి అన్యాయాలు జరిగిన పరిస్థితి వాస్తవం అవునండి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును వినియోగించుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపినట్లుగా ఈరోజు అర్థమవుతూ ఉంది ఓకే అటువంటి పరిస్థితి రావడానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్య కారణం అని ఖచ్చితంగా చెప్పొచ్చు వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుల్ని ఎప్పుడు రాకుండా చేయడం దానికి తోడు ప్రతి నెల కూడా ప్రతి నెల కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అప్పులు చేసి వాళ్ళ జీవనాన్ని గడుపుతున్న పరిస్థితి ఎందుకంటే ఒకటో తేదీ శాలరీలు పడని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిందని చెప్పుకోవాలి అటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరగ పెరగడానికి నిదర్శనమే ఈ పోలింగ్ పర్సంటేజ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు మనం ఈరోజు చూస్తే గతంలో ఎప్పుడూ లేనంతగా ఇది ఎన్నికల సంఘం రిలీజ్ చేసినా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసిన ఈ పోస్టల్ బ్యాలెట్ మీరు చూస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు అంటే ఇంత స్థాయిలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లు గతంలో ఎప్పుడూ లేని పరిస్థితి గతంలో లక్షల చిలుకు ఓట్లు లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి ఇప్పుడు దానికి కూడా కారణం ఉంది రెండు అప్పుడు కూడా అన్ని ఓట్లు రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సిపిఎస్ రద్దు అనే అంశం చాలా ప్రభావం చూపింది ఓకే ఉద్యోగాల విషయంలో సిపిఎస్ రద్దు అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి అంశంగా వాళ్ళకి కనిపించి సిపిఎస్ రద్దు చేస్తా నేను జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి అప్పుడు చెప్పడం కూడా జగన్మోహన్ రెడ్డి అక్క వారంలో రద్దు చేస్తాను అని అవి మాయ మాయమాటలు ఆ మాయ మాటలు నమ్మి గతంలో కూడా ఓట్లేసిన పరిస్థితి మనం చూసాం అవునండి కానీ ఆ ఆ మోసానికి తోడు వీళ్ళకి రావాల్సిన డబ్బుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి తినేయడం దానికి తోడు వీళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం టీచర్లను అయితే మందులు షాప్ మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టడం డాక్టర్లు మాస్క్లు అడిగితే వాళ్ళని పిచ్చోళ్ళగా ముద్ర వేయించడం ఇవన్నీ చూసాం ఈ రోజుల్లో ఇవన్నీ గమనించిన ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి డిసైడ్ అయిపోయారు దాంట్లో ముందుగా మేము సైతం అంటూ ఒక కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని తీసుకొని ఉద్యోగస్తు నాలుగు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఓట్లని ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు ఇందులో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం మనకి అంటే ఆల్మోస్ట్ మూడున్నర లక్షల మందికి పైగా నాలుగు లక్షల్లోనే మూడున్నర లక్షల మందికి పైగా ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డిని దించడానికి డిసైడ్ చేసేశారు ఒకటండి ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వానికి దగ్గరగా ఉంటూ మొదటగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంటారు అటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ రోజు ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత చూపిస్తే ఇంకా మరి సామాన్యుల పరిస్థితి ఏమంటారండి మరి ఖచ్చితంగా ఈ ఇటువంటి నెంబర్ ఖచ్చితంగా ఉంటది అందరూ అనుకుంటున్నారు ఏదో నూట ముప్పై నూట నలభై సీట్లు వస్తాయి తెలుగుదేశం కూటమికి అని కాదు నూట డెబ్బై సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా నూట అరవై ఐదుకు పైన నూట డెబ్బై సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఈరోజు పులివెందుల్లో కూడా టైట్ పొజిషన్ ఉంది అటువంటి పరిస్థితి రాష్ట్ర ఉన్నప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేనప్పుడు ఎవరు ఓట్లేస్తారు జగన్మోహన్ రెడ్డికి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్లు వేయాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద దాడులు చేసినందుకు ఓట్లు వేయాలా బీసీలు హత్యలు చేసినందుకు ఓట్లు వేయాలా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం కరువు వస్తే కరువు ప్రకటించినందుకు ఓటు వేయాలా గతంలో మనం చూసాం ఏవైనా ప్రభుత్వాలు రైతులకు మేలు చేసేవి ఏవైనా కూడా ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి సమపాలనలో అందించేవి అవునండి కానీ ఈసారి వీళ్ళు దోచుకోవడం దాచుకోవడం తినుకోవడం ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ఓట్లు ఎందుకేస్తారు రోడ్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఉన్నాయి ఆ రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఆ గతుకుల్లో పడే యాక్సిడెంట్లు అయిన వాళ్ళు మాకు యాక్సిడెంట్ అయ్యేలా చేసినందుకు కారణం జగన్మోహన్ రెడ్డి అని హ్యాపీగా వేస్తారా వేరు కదా లేదు లేదు అటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది రోడ్డు మీద తరిగే ఎవడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటేసేందుకు వేసేందుకు మనస్కరించారు అటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అందుకనే ఈరోజు ఉద్యోగస్తులు వీళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు బేసిక్గా దీంట్లో ఇంకొకటి చెప్పాలి ఎందుకు ఇంత ఈ ఓట్లన్నీ వైఎస్ఆర్సీపీకి కూడా పడి ఉండొచ్చు కదా అని అనుమానం మీకు కలుగుద్ది ప్రతి ఒక్కరికి ఆ అనుమానం ఉంటుంది ఈ ఇన్ని ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు పడింది అంటే వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశంకి వేశారని మీరు ఎలా అంటారు అని అనుకోవచ్చు కానీ దీంట్లో మీకు ఒక కారణం చెప్ చెప్తాను గత సంవత్సరం జరిగిన ఎమ్మెల్సి గ్రాడ్యుయేట్ ఎన్నికలు అవునండి అవి మొత్తం నూట ఎనిమిది నియోజకవర్గాల్ని కవర్ చేసే గ్రాడ్యుయేషన్ అవునండి ఉత్తరాంధ్ర తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ పశ్చిమ రాయలసీమ అవునండి అంటే ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు నుంచి రాయలసీమ మొత్తం కవర్ చేసే తర్వాత ఇటు ఉత్తరాంధ్ర మొత్తం శ్రీకాకుళం ప్రతి ఒక్కటి కవర్ చేసేది అవునండి ఇప్పుడు అప్పుడు జరిగింది నూట ఎనిమిది నియోజకవర్గాలు మిగిలింది ఆల్మోస్ట్ అమరావతి ప్రాంతం అవునండి గుంటూరు కానీ ఎవరైనా కానీ ఓట్లు వేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి ఈ నూట ఎనిమిది నియోజకవర్గాల్లో నీకు బలం ఉందని చెప్పు చెప్పుకుంటున్నాడు అవునండి కానీ

ఈ వ్యతిరేకతను చూపిస్తున్నారు ఆ రోజు అండి ఉద్యోగస్తులందరూ కూడా ఎన్నోసార్లు ప్రభుత్వాలతో మంత్రాలు జరిపినప్పుడు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కానీ బొత్తల గారు బొత్త సత్యనారాయణ కానీ పూర్తిగా వాళ్ళు పట్టించుకోలేదండి గెంటేశారు వాస్తవం చెప్పాలంటే చేస్తాం చూస్తామని అదే ఉద్యోగస్తులు ఈరోజు కాలు పట్టుకున్నారు మీరు వీడియోలుగా చూసి ఉంటారు పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఓట్లు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారా అండి వాళ్ళకి వీళ్ళు ఐదేళ్ల పాటు వాళ్ళకి మంచి చేసి ఉంటే కాలు పట్టుకోబలేదు అవసరం లేదు నేను నేనే నిన్న వీడియో చూసాను కాలు పట్టుకుంటుంటే నీకు నువ్వు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చిన నీకు ఓటు వేయను నేను తెలుగుదేశం వాళ్ళకి ఓటు వేసి ఇంకా కావాలంటే నేనే ఒక పాతిక వేలు వాళ్ళకి పార్టీ ఫండ్ కింద స్వచ్ఛందంగా అటువంటి పరిస్థితి మనం చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు ఎంత తప్పులు చేశారో అవి అందరికి తెలియకపోవచ్చు ఉద్యోగస్తులకి టెక్నికల్ అంశాలు మనకు కూడా తెలియకపోవచ్చు ఈరోజు డిఏలు కానీ ఏవి కూడా ఇవ్వని పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం వాటి గురించి మనకి తెలియకపోవచ్చు వాళ్ళు ప్రత్యక్షంగా పరో అనుభవించే వాళ్ళు పరోక్షంగా మనకు తెలుస్తా ఉంది ఈ విషయం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈరోజు వ్యతిరేకత ఓటుని స్పష్టంగా చూపించారు ఓకే ఈ ఎన్నికల ప్రభావం రేపు రాబోయే పదమూడు తారీఖు జరగవచ్చు ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటే ప్రభావం ఇంపాక్టే కాదు అది కూడా బాధితులే ఈరోజు రాష్ట్రంలో బాధితులకి పెత్తందారి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఖచ్చితంగా బాధితుల తరఫున కూటమి యొక్క నేతలు నిలబడ్డారు అవునండి రేపు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడబోతుంది అనే దానికి ఇవన్నీ ఒక నిదర్శనం ఓకే ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఎన్ని మాట్లాడినా చెప్పొచ్చు వీళ్ళకున్న పేటిఎం బ్యాచ్ తోటి సోషల్ మీడియాలో లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకోవచ్చు కానీ వాస్తవాన్ని ఎవరు పక్కకు దారి పట్టించలేరు అది క్లియర్ కట్ మ్యాండేట్ ఓకే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలకి ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్ మ్యాండేట్ ఇవ్వడానికి ఫిక్స్ అయినట్లుగా ఇవన్నీ చెప్తా ఉన్నాయి మీరు మీరు గమనిస్తే గతంలో కొన్ని సమస్యాత్మక అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవి ఉంటాయి అవునండి మీరు గమనిస్తే ఈడ ఇరవై ఐదు నియోజక ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ చూడండి మీరు అరకు లాంటి ప్రాంతంలో కూడా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది గతంలో పన్నెండు వేలు కూడా ఈ సమస్యాత్మక ప్రాంతం చెప్పాలంటే ఒక రకంగా అవునండి ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం కొంచెం ఇటువంటిది దగ్గర కూడా క్లియర్ మ్యాండేట్ ఐదు వేలు పెంచారు పెంచుకున్నారు మొత్తం పూర్తిగా అది పూర్తిగా అవగాహన కూడా కొంచెం తక్కువ ఉన్నటువంటి ప్రాంతం కొద్దిగా అరకు అంటే అర్థం చేసుకోవచ్చు ఏజెన్సీ ప్రాంతాలు ఇప్పుడు శ్రీకాకుళం కానీ ఇరవై మూడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు మొదటిగా గమనిస్తే అండి పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరాపేట చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య పదిహేడు వేల ఐదు వందల నాలుగు ఓట్లు పోలవడం జరిగింది ఎప్పుడు కూడా పదివేలు కూడా దాటని నెంబరు ఈరోజు మనం చూస్తే నాలుగు లక్షల ముప్పై రెండు వేలకి దా ప్రతి ఒక్కటి పది పదివేలు దాటిపోయి పద్నాలుగు వేలు ఇరవై వేలు కూడా దాటిపోయి కొన్ని చోట్ల ఉందంటే ఖచ్చితంగా మనము ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతగా ఎంత బలంగా పడింది అనేది మనం అర్థమవుతుంది వీటిని చూస్తే అర్థమవుతుంది సో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వచ్చిన పరిస్థితులు అండి ఉద్యోగస్తులందరూ కూడా దానికి సంబంధించి మనం ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చూసాం పులివెందుల్లో కడపకు సంబంధించి పూర్తిగా అండి పదిహేడు వందల డెబ్బై ఆరు ఓట్లు పులివెందుల్లో మా పడ్డాయంటే ఆల్మోస్ట్ ఎక్కువ పడ్డట్టే అవును గతం కంటే ఇప్పుడు ఎక్కువ పడ్డట్టే అక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగా పెరిగిపోయింది అక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రభావం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువగా కనిపిస్తుంది దానికి తోడు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి డైరెక్ట్గా మళ్ళీ కడప ఎంపీ ఎంపీ నుంచి పోటీ చేయడం దాని తన సొంత కుటుంబ సభ్యులే సొంత చెల్లెళ్ళే వ్యతిరేకించడం ఇవన్నీ కూడా ఇక్కడ పులివెందుల్లో ఈరోజు తన కారణం అవుతుందని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో తోటి మాట్లాడి అది తెలుసుకొని పులివెందుల్లో ఇప్పుడు గతంలో డబ్బులు పెట్టకపోయినా ఓట్లు వేసే పరిస్థితి నుంచి ఈరోజు దాదాపు ఐదు వందల కోట్లు ఓన్లీ పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడంటే ఎంత భయపడుతున్నాడు ఐదు వందల కోట్లు పెట్టారు ఐదు వందల కోట్ల రూపాయలు పులివెందులు పులివెందుల్లో ఖర్చు పెడుతున్నాడు సో దీన్ని బట్టి ఏమర్థతుందంటే సొంత కాన్షియస్ ఏదైతే కడప జిల్లాలోనే ఎదురుగాలు వేస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఎదురుగాలు మీకు కనపడతానే ఉంది ఈ ఈ ఓట్లే కాదు మీకు సాధారణ ఎన్నికల్లో రేపు జరగబోయే ఓట్లు కూడా ఇలాగే కనపడతా ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఓకే మొత్తానికండి రాష్ట్ర వ్యాప్తంగా యొక్క ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎంత పర్సెంటేజ్ నమోదాన్ని బట్టి పూర్తిగా అర్థం అవుతుంది జనాలందరూ కూడా మొన్న గతంలో చేసిన వీడియోని బట్టి ఆశ్చర్యపోయారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇది ఎలా సాధ్యం ఏ విధంగా ఒక ఖచ్చితమైన విశ్లేషణ ద్వారా తీసుకొచ్చి ఈరోజు జనాలందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచిగా విశ్లేషించారండి యొక్క వీడియోని పట్టించి ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలని కోరుతూ ఉండండి తెలుగుదేశం పార్టీ గెలుపు అనేది ప్రజాస్వామ్య పరిరక్షణ గెలుపు యొక్క రాష్ట్రంలో ప్రజలంతా సుఖశాంతులుగా ఉండాలన్నా మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ యొక్క కూటమి గెలుపు ద్వారానే అదొక సాధ్యమవుతుందని ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధిలో ముందెళ్ళాలన్నా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించాలన్నా కూటమి గెలుపుకు నాకు ప్రతి ఒక్కరు దోహదపడి ఈ యొక్క ముందడుగు వేయాలని చెప్పి రాబోయే ఎన్నికల్లో ఓటు ధరనే సాధ్యమవుతుందని మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఐటీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీకృష్ణ గారు తెలిపారు మీరంతా కూడా ఇది జ్ఞాపకం ఉంచుకొని మనం రెండు మూడు రోజుల్లో జరగబోతున్న పోలింగ్ కూడా ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళే మారిపోయారంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇంకెంత ఇబ్బందులు పడ్డ సామాన్లు కూడా ప్రతి ఒక్కరికి గమనించి ముందడుగు వేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఇప్పటి వరకు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది